వెల్కమ్ టు అనుష గార్డెనింగ్ అండి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చానండి. నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలనిపించిన ప్లేస్ ఇది. ఇది ఏంటి కాదండి, కోరంగ ఫారెస్ట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గర యానం దగ్గరగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుందండి ప్లేస్, మనం చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఇది పిల్లలకు ఒక అడ్వెంచర్లా అనిపిస్తుంది. మనకి అలా లోపలికి వెళ్ళిపోయే కొద్దీ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అందరూ చాలామంది ఇక్కడ నుంచే ఎంట్రన్స్ టికెట్ తీసుకుని బయలుదేరుతున్నాము. ఇక్కడ ఎక్కువ కోతులు ఎక్కువ కనిపించాయండి నాకైతే. అదేమంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి. అది చూడండి, ఆ లోపల ఫారెస్ట్ అనమాట నేను తీస్తున్నది. అదిగోండి, ఇక్కడ అంతా మంకీస్ ఉన్నాయి. మనకి కొంచెం చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే మనకి ఎంట్రన్స్లో కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి మనం అలా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలండి. ఇక్కడే ఉంటుంది ఎంట్రన్స్. అదిగోండి లోపలికి వెళ్ళిపోతున్నాం మేము. ఇది మెయిన్ గేటు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పిల్లలు ఆడుకునేవి ఇక్కడ అంతా ఉన్నాయండి ఎంట్రన్స్లో. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. అదిగోండి స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగ్లోనే మాకు వెల్కమ్ చెప్పేసాయండి కొన్ని రకాల పక్షులు. అలా వెళ్ళిపోయే కొద్దీ మాకు స్టార్టింగ్ అంతా వెల్కమ్ చెప్పేసాయి. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే నాకు చాలా బాగుంది అనిపించింది. బాగా లాంగ్లో ఉన్నాయండి. నేను అలా వెళ్ళిపోయే కొద్దీ పక్షుల సౌండ్లు అలా వినిపిస్తూనే ఉన్నాయి నాకు. అలా వినిపిస్తూనే ఉన్నాయండి. చాలా బా ముందు ఇదే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. చాలా చాలా అండి. అసలు వీళ్ళని అడిగానమాట ఎట్లుందండి, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారండి, ఎలా ఉంది ఏంటని అడుగుతున్నాను. చాలా బాగుందని చెప్పారు. చాలా లాంగ్ ఉందండి, అంత దూరం వెళ్ళామని చెప్తున్నారు. అయితే నాకు కొంచెం భయం ఏంటంటే అండి, ఇక్కడ అన్నారు స్నేకులు ఉన్నాయి, పావులు రకరకాల పావులు ఉన్నాయని బోర్డే పెట్టేశారండి. అందుకని నేను సగం దారి వరకే వెళ్ళాను. చూసారు కదా అక్కడ టూ రూట్స్ ఉన్నాయి, అలాగే వెళ్ళచ్చు ఇట్లాగే వెళ్ళొచ్చు అండి. ఇక్కడ అంతా కొన్ని రూట్స్ అని చూపిస్తున్నారు, గేట్ మెయిన్ గేట్ అనేది చూపిస్తున్నారండి. అట్లా వెళ్ళిపోయాం మేము. నేనైతే ధైర్యం చేసి వెళ్ళిపోయానండి. కానీ ఏంటంటే ఇక్కడ పావులు ఉన్నాయని చెప్పేసి ఎక్కువసేపు నేను ఉండలేకపోయానండి, అందుకే భయపడి వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇదండి గ్రీన్ కలర్ బ్రిడ్జ్ అంతా చాలా బాగా వేశారండి ఇక్కడ. అసలు ఇంతలా వేయటం నాకు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మెయింటెనెన్స్ కూడా ఓకే, బాగానే ఉంది. కాకపోతే మనం ఈ ఇప్పుడు ఉన్న టైంలోనే వెళ్ళాలండి. వింటర్ టైంలో కానీ రైనీ సీజన్లో మాత్రం అస్సలు వెళ్ళకూడదండి, చాలా చీకటిగా ఉంటుంది లోపల. నాకు ఏదో మనకి నేను వీడియో తీసుకున్నా కదా బాగా లైటింగ్ ఉందనుకుంటున్నారు, కానీ అంత లైటింగ్ అయితే లేదండి అసలు. చూడండి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు. మేము ఇంకా కొంత దూరం వరకు వెళ్ళానండి, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నడవగలిగారు కానీ నేనే రిస్క్ చేయలేకపోయానండి. ఇదే లాస్ట్ మేము ఉండదు ఇక్కడ. ఇక్కడ కూడా చాలా బాగుందండి ప్లేస్. ఇక్కడ కూర్చోవడానికి అది ఉంది, వీడియోస్ తీసుకోవడానికి. ఇంత పెద్ద పెద్ద ప్లేస్లో వేశారండి ఇక్కడ, మనకు బ్రిడ్జ్లో వేశారు. ఆ సౌండ్స్ చూసారు ఎంత బాగా వచ్చాయో. నాకు రెండు స్నేక్లు కనిపించాయండి, అందుకే ఇంకా వాళ్ళు చెప్పారు కూడా నాకు అదే అనిపించింది.